బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ మనం అసలు ఎందుకు చూడాలి? అసలు ఈ బిగ్ బాస్లో ఏముంది? ఈ వీడియో చూడండి, తెలుస్తుంది. మనము మన చిన్నప్పుడు కొన్ని సీరియల్లు చూస్తుండే. ఎందుకో నాకు ఈ ఆశలు, అదే చక్రవాకం, మెట్టల సవ్వడి, అన్వేషిత అని కొన్ని ఫేమస్ సీరియల్స్. మన ఇండియాలో ఉన్నోళ్ళకి వానింటి లొల్లి కంటే పక్కింటోని లొల్లి అంటే మస్తు ఇంట్రెస్ట్ చూపెడతారు. పక్కనింట్లో ఏమన్నా అయితే గోడలెక్కి మరీ చూస్తారు. ఏంటి అతలు, వర్షాలు ఏం చేస్తున్నారు? ఏం లేదబ్బాయ్, కొత్త కొడుకున్నాను, పని చేస్తుందో లేదో అని. ఇక్కడ గోడలెక్కి చూసే అవసరం లేకుండా ఇవ్వే లొల్లిలని టీవీలు వేసేవారికి స్క్రీన్లకు అతుకపోతురు. ఇవ్వే సీరియల్ని కొద్దిగా ఎవల్యూషన్ చేసి బిగ్ బాస్ అంటారు అన్నమాట. ఈ బిగ్ బాస్ అనేది ఒక లొల్లిల కుంపటి. మనం ఇప్పుడు ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ బిగ్ బాస్ లా కొందరు సెలబ్రిటీస్లను తీసుకొచ్చి ఒక ఇంట్లో పడేస్తారు. అది మీరు చూసి చూతేగాలు అవుతుంటారు. ఓ భయ్యో, అది మీరు ఇల్లు అనుకోని నమ్మగల, అది ఇల్లు కాదు, ఏం కాదు, అదొక స్టూడియో. ఈ 100 రోజులు ఒక ఇంట్లో పడేసి ఇళ్ళని బట్టలు ఉతుకోమంటారు, పైకనాలు సాఫ్ చేయమంటారు, వంటలు వండమంటారు. వచ్చిన స్టార్టింగ్లా అందరు కలిసి ఉంటారు. మెల్లగా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఒక టాస్క్ ఇస్తాడు. ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నోని వీక్ ఉన్నోళ్ళు అందరు కలిసి బయటికి పంపించడానికి ట్రై చేస్తారు. మీరు అన్నమాట బయట అంటే అదే జరిగేది. భయం వస్తుంది యాక్చువల్లీ. ఎగ్జాంపుల్ అంతే, మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు, ఎప్పుడు అన్న కూడా. ఇక్కడ వీకున్నోన్కి మెల్లగా పురుగు మెసులుతుంటుంది. భయ మెయిన్లీ ఇక్కడ రాజకీయాలు నడుస్తాయి. ఒక్కొక్కడు ఒక్కొక్కరిని బయటికి పంపేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇక్కడ మన జనాలు హెల్ప్లెస్ ఉన్నోన్కి హెల్ప్ చేస్తున్నా అనుకొని ఆర్మీలు తయారు చేసి మరీ గెలిపిస్తారు. ఇక్కడ బిగ్ బాస్ అయిపోయాక కొన్ని న్యూస్ ఛానళ్ళు అడ్డమైన పనికిరాని డిబేట్స్ అన్ని పెడుతుంటారు. కౌశల్ ఒకప్పుడు మామూలు యాక్టర్, కానీ బిగ్ బాస్తో కౌశల్ ఓ సంచలనంగా మారాడు. తనదైన వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ బిగ్ బాస్ 2 సీజన్లో విన్నర్గా నిలిచాడు. అంతేకాదు కౌశల్ ఆర్మీ పేరిట కొత్త చరిత్ర కూడా సృష్టించాడు. కౌశల్ కౌశల్ ఈ పేరు ఓ ప్రపంచం. ఇక్కడ నేను ఫైనల్గా ఏం చెప్తున్నానంటే, బిగ్ బాస్లో జరిగే లొల్లిలన్నీ చూసి మీరు రాక్షస ఆనందాన్ని పొందుతారు. ఇప్పుడు ఎప్పుర్రి, అసలు ఈ బిగ్ బాస్ని ఎందుకు చూడాలి? సో ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి. మీరు తలుచుకుంటే ఒక చిన్న పని చేయగలుగుతారు, అది మీతోనే అవుతుంది. జస్ట్ ఒక 300 సబ్స్క్రైబర్స్ అయితే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో కొట్టుర్రి, సబ్స్క్రైబ్ కొట్టుర్రి.